Yes, sir. Prastamaram Patancheru Niyojakavargamloni Bollaram Municipality lo unnam. Meeru chudochu Nadi Road meeda Bollaram sthanikulanta pedda etana oka dharnaki pilupunicharu, dharna chestu unnaru sumaru aragantha sepati nunchi. Penchina inti pannunu tagginchalantu pedda etana mukhyanga ikkada oka vishayanni manam gamaninchali. Adhikara partiki sambandhinchina nayakulu dharnalo kanipistunnaru. Asalu ee dharna oka mukhya uddesham enti, vallu enduku dharna cheyalsi vastundanedi manto paatu maatladenduku karmika vibhaga nayakudu Varaprasad Reddy unnaru. Okkasari maatlade prayatnam cheddam. Ante ఈ రోజు బొల్లారం మొత్తాన్ని స్తంభింపజేసి రోడ్డు మీద కూర్చొని ధర్నా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నిజంగా ఇంటి పన్ను భారం అవుతుందా ఈ బొల్లారం మున్సిపాలిటీలో? 100% అండి. ఎందుకంటే ఇక్కడ జీవించడానికి వచ్చిన ప్రజలు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే వలస జీవులుగా వచ్చి ఒక ఉండడానికి ఇల్లు మాత్రమే కట్టుకున్నారు. ఈ ఇంట్లో ఉండాలంటే ఇక్కడ సౌకర్యాలు అనేది ఏమీ లేవు. ఫస్ట్ అయితే గ్రామ పంచాయతీని మున్సిపల్ గా మారిన తర్వాత ప్రజలందరూ అవగాహనకు వచ్చారు. ఏంటంటే మున్సిపల్ మారితే బొల్లారం మారుతుంది, మాకు చాలా వసతులు కలుగుతాయి అనుకున్నారు. కానీ ఏం కలగలేదు. వాటర్ ప్రాబ్లం అలానే ఉంది. 10 రోజులకు ఒకసారి వస్తుంది వాటర్. రెండోది ఏమైందంటే ట్యాక్సీలు విపరీతంగా పెంచారు. ఒక్కసారి ట్యాక్సీలు పెంచే వరకు పేద వాడు ఇక్కడ జీతం 10,000. ఆ ట్యాక్సీలు కట్టుకోవాలా, లేకుంటే ఇంట్లో ఉండి జీవించాలా, లేకుంటే ఇంకా వాళ్ళ పరిస్థితులు ఏంది? అసలు వాళ్ళు ఏం తినాలి? ఎందుకంటే ఈ అడ్డగోలు పెంచిన ట్యాక్సీలు వెంటనే చర్య తీసుకొని ప్రభుత్వం చర్య తీసుకోవాలి. దీని మీద తీసుకొని ఈ వెంటనే తగ్గించాలి. ఈ గ్రామం పంచాయతీ ఇది యాక్చువల్గా మున్సిపల్గా మారి పేరు పెట్టారు దీన్ని మున్సిపల్ అని. కాకపోతే మున్సిపల్ అభివృద్ధి ఇక్కడ ఏమీ లేదు. ప్రజల అనసౌకర్యానికి చాలామంది గురవుతున్నారు. మీరు చూస్తున్న రోడ్ల వ్యవస్థ, మీరు చూస్తున్నారు ఇక్కడ వచ్చే వాటర్ మంజరా వాటర్ 10 రోజులకు ఒకసారి వస్తుంది. ఇది కెమికల్ వాతావరణం. గ్రౌండ్ ఫ్లోర్ అవుట్ ఫ్లోర్ మొత్తం కెమికల్. అసలు ట్యాక్స్ అట్లాంటి వాతావరణంలో ట్యాక్సులు పెంచి ప్రజలను హింసించే పద్ధతిలో ప్రభుత్వం పోవద్దని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఏంటి దేనికోసం ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు? అధికార పార్టీ నాయకులు అయి ఉండి ఇట్లా ధర్నాలు చేయాల్సిన అవసరం ఏంటి అనేది నా ప్రశ్న. అందరికి నమస్కారం. ఈరోజు బొల్లారంలో ఇంటి పన్ను పెరిగినందుకు ప్రజలు ధర్నా చేస్తున్నారు. ఇది అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అని కాదు, సామాన్య ప్రజలకు భారంగా ఉంది. ఇక్కడ రికార్డుతో కానీ డొక్కాడదు. అందరూ డ్యూటీలు చేసుకుని బతికేవాళ్ళు. పేదవారు బొల్లారం అంటే చాలా పేదవాళ్ళు ఉండేది. అందరికి చిన్న చిన్న ఇండ్లు ఉంటాయి. ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న కమిషనర్ కానీ చెప్పకుండా కమిషనర్ చెప్పి ఇన్ఫార్మ్ చేయకుండా ట్యాక్స్ హౌస్ ట్యాక్స్ 4 టైమ్స్ అంటే 4 వంతులు పెరిగింది. అది చాలా భారంగా ఉంది అందరికీ. కాబట్టి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మాకు హౌస్ ట్యాక్స్ తగ్గించాలని ధర్నా చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నా, హౌస్ ట్యాక్స్ తగ్గించే వరకు ఎవ్వరు కూడా ట్యాక్స్ కట్టకండి. ఏమైనా మేము ఉన్నాం, మేము సపోర్ట్ ఇస్తాం. దయచేసి ఎవ్వరు కట్టొద్దు. అదే మనతో పాటు కార్మిక విభాగ నాయకుడు వరప్రసాద్ ఉన్నారు. మీరు అధికార పార్టీలో ఉన్నారు, అధికార పార్టీ నాయకుడు, కీలక నాయకుడు. ఈరోజు రోడ్డు మీద కూర్చొని ధర్నా చేయాల్సిన అవసరం నిజంగా ఉందా? ఈ పన్ను పెంచింది కమిషనరో లేకపోతే పాలకవర్గమో చైర్మనో కాదు, ప్రభుత్వం నుంచి వచ్చిన ఆర్డర్. ఏం చెప్తారు? ఇది మనం పాలకపక్షమా ప్రతిపక్షమా కాదండి, ప్రజల తరపున మాట్లాడుతున్నాము. మరి ఇదే చట్టము మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉండగా తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ పెంచని విధంగా బొల్లారంలో ఎందుకు పెంచారు? 50 గజాలు ఉండే ఇంటికి 5,000 రూపాయలు ట్యాక్స్ పెంచమని ఏ చట్టంలో ఉంది? చట్టాన్ని అతిక్రమించి వీళ్ళు కావాలని చేశారా తెలియకుండా చేశారా, కానీ తప్పనే జరిగింది. చేసిన తప్పును సరిదిద్దామంటున్నాం. వీళ్ళు ట్యాక్స్ పోయిన సంవత్సరం దాకా కరెక్ట్ టైంలో కట్టిన వ్యక్తులకు కూడా మళ్ళీ ఎరియర్స్ అని చెప్పి ఎరియర్స్ మీద ట్యాక్స్ అని చెప్పేసి వసూలు చేయమని ప్రభుత్వం చెప్పలేదు. వీళ్ళు చేసిన తప్పుకి ప్రజలు శిక్షించబడుతున్నారని ఇవాళ మేము రోడ్డు మీద కూర్చాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే చట్టానికి వ్యతిరేకంగా దాన్ని అతిక్రమించి ఇక్కడ ఉన్న కమిషనర్ వ్యవహరిస్తున్నారని మీరు చెప్పదలుచుకున్నారు? మున్సిపల్ సిబ్బంది ఖచ్చితంగా చేశారు. వాళ్ళకి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి జనాలు పోయి మాట్లాడితే వాళ్ళు చెప్పిన ఉద్దేశం ఏంటంటే పోయినసారి మీకు ట్యాక్స్ పెంచాల్సింది, పెంచడం టైం కుదరలేదు కాబట్టి ఈసారి పెంచాము, దానికి అది లేట్ అయింది కాబట్టి దానికి ఇంట్రెస్ట్ వస్తా పేయమంటారు. మరి నిజంగా పోయినసారి రూల్ ప్రకారం వేయాలంటే వేయకుండా ఓరాపిరు. మీరు టైంకి ఇవ్వకుండా మీరు లేటుగా మీరు కట్టమని చెప్పి ఇచ్చినందుకు మళ్ళీ దాని పెనాల్టీ రూపంలో మళ్ళీ ఇంట్రెస్ట్ వేయమని చెప్పి చట్టం చెప్తుందా? వీళ్ళ అసమర్థత వల్ల ఇవాళ ప్రజలు చాలా బాధపడుతున్నారు. వాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చినందుకు నేను కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా రేపు మన మంత్రి గారి దగ్గర కూడా తీసుకెళ్తాం. వీళ్ళు చేసిన తప్పుడు పనులు ఏవైతే ఉన్నాయో ఫోకస్ చేస్తాం, ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. బొల్లారం మున్సిపాలిటీ అంటేనే ఒక మినీ ఇండియా అనుకోవచ్చు. పాపం రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజలు ఇక్కడ కనిపిస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చాలామంది మహిళలు పాపం పనులు మానుకొని ఈరోజు
మరణాలు వాళ్ళ కడుపు మండి ఇక్కడ కూర్చున్నట్టు మాకు కనిపిస్తుంది. సో వాళ్ళ కోసమే మీరు ఈ పోరాటాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లదలుచుకున్నారా? ఖచ్చితంగా అండి. ఇప్పటిదాకా ఆల్రెడీ ఒకసారి మేము ప్రెస్ మీట్ పెట్టి మున్సిపల్ కార్యం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది. ఒకరోజు ర్యాలీగా వెళ్ళి మున్సిపల్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత సంతకాల సేకరణ అని చెప్పి ప్రజలతో అందరు సంతకాలు సేకరించి నిన్న పోయి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇవాళ ఇక్కడ చేయడం జరుగుతుంది. మేము అధికారం లేదని చెప్పి ఇక్కడ ఇక్కడ బొల్లారంలో లేదని చెప్పి సపోర్ట్గా కూసకుండా ప్రజల తరఫున ఎంతవరకు వీలైతే అంతవరకు పోరాటం చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. అలాగే బొల్లారం మున్సిపాలిటీ నాయకులు కూడా చెప్తున్నాను, మున్సిపల్ చైర్మన్ గారు కూడా అచ్చర సమావేశం పెట్టి ఏదైతే ఇక్కడ తప్పు జరిగిందో దాన్ని సమీక్షించాలని చెప్పి మున్సిపాలిటీ తరఫున కూడా ఒక తీర్మానం చేసి కలెక్టర్ గారు పంపించాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. అంటే ఇక్కడ ప్రతిపక్ష నాయకులు చేయాల్సిన పని బహుశా మీరు చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అన్ని పార్టీల వాళ్ళు కలిసి రావాల్సిన అవసరం లేదా ఈ ఇష్యూ మీద? నాకు పార్టీలతో సంబంధం లేదండి. ప్రజలు అన్యాయం జరుగుతుంది, దాని గురించి నేను స్పందిస్తున్నాను అంతే. ఇప్పుడు పార్టీలతో మాకు సంబంధం లేదు. మేము ఉన్నది టీఆర్ఎస్లే, మేము ఉండేబోయే టీఆర్ఎస్ఏ. ఖచ్చితంగా మేము ఎప్పటి శాశ్వతంగా మేము ఉండేది పార్టీ కూడా ఇదే. మేము టీఆర్ఎస్ నాయకత్వం కిందే పనిచేస్తున్నాం. కానీ ఇక్కడ అధికారులు చేసిన తప్పు వల్ల ప్రజలు బాధపడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రజల తరపున నిర్వాసం బాధ్యత కూడా మాకుంది. ఎమ్మెల్యే గూడ మైపాల్ రెడ్డి ఎప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చినా ఇక్కడ ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టారు. పాపం వాళ్ళు మెజారిటీ ఓట్లు మీ పార్టీకి మీకే ఇస్తున్నారు, కానీ ఆ జనాలు ఈరోజు రోడ్డు మీద కూర్చోవాల్సిన పరిస్థితి ఎమ్మెల్యే గారి దృష్టికి ఏమైనా తీసుకెళ్తున్నారా? ఫస్ట్ మన వంతు ప్రయత్నంగా మనం పోరాటం చేసిన తర్వాత అవసరం అనుకుంటే మా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్తాము, మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాము. మేము జిల్లా కౌన్సిలర్లు కూడా ఉన్నారు మేడం. నిజంగా చాలామంది ఆడబిడ్డలు పేద బిడ్డలు ఈరోజు రోడ్డు మీద కూర్చొని నిరసన తెలపాల్సిన పరిస్థితి, ఏం చెప్తారు? నిజంగానే ఇబ్బంది అవుతూ ఉందా? చాలా ఇబ్బంది అండి. ఎందుకంటే ఇక్కడ 10,000కు ఎక్కువ జీతం లేదు మన బొల్లారం మున్సిపాలిటీలో. మన మామూలుగా డ్యూటీ చేసుకునే వాళ్ళకు వాళ్ళు 10,000 జీతంలోనే ఇల్లు గడుపుకోవాలి, మళ్ళీ ఇట్లాంటి పెరిగిన ట్యాక్సులు కట్టుకోవాలి, పిల్లల్ని చదివించుకోవాలంటే వాళ్ళకి చాలా భారం అవుతుంది. ఇక్కడ రెక్కాడితే కానీ దొక్కాడని పరిస్థితి కాబట్టి ప్రజలకు న్యాయం చేయాలని ఇక్కడ కూర్చున్నాం మేము. అంటే మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డులో కూడా నీటి సమస్య ఉందని చెప్పి చాలామంది చెప్తున్నారు, ఓవరాల్గా నీటి సమస్య కూడా ఉందా? ఇప్పుడు అన్నీ ఉన్నాయండి వార్డులలో. బొల్లారం మొత్తం ఉంది అది సమస్య. బీసీ కాలనీ ఎక్కువ ఉందనేది అది ప్రస్తుతం నుంచి అందరికీ తెలుసు. కానీ అది తర్వాత ఇప్పుడు ప్లస్ అయితే మేము పన్నులు ఎక్కువైనాయి, ట్యాక్సెస్ పెంచిరు, దానికోసం ఇప్పుడు కూర్చున్నాం ఇక్కడ. ప్రజలకు భారం అవుతుంది, ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చినందుకు మేము ధర్నా చేయాల్సి వచ్చింది ఈరోజు. నా బిడ్డకు ఇద్దరు ఆడళ్ళు ఒకరు చచ్చిపోయిండు, ఏమి లేదు, ఏవుల లచ్చివి ఏం నిష్కారం చేస్తారో ఏం చేస్తారో మీకు దండం పెడతా తెలియలేదు. నా బిడ్డకు అల్లుడు చచ్చిపోయిండు, ఇంటి పన్ను కూడా పెంచారు, ఇంటి పన్ను పెంచారు, అన్నిటి తీసుకుంటుర్రు. నా బిడ్డకి ఇద్దరు ఆడళ్ళు, మీరు ఏం చేస్తారు? నా పేరు చచ్చిపోయింది, ఒక్కతే బిడ్డ నాకు, మీరు దండం పెడతా. ఇద్దరు ఆడళ్ళకి ఏమి చేస్తారో చెప్పి. ఓవరాల్గా చాలా మంది బాధితులు రోడ్డు మీదకి వచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు, ఒక రాస్తా రోకో అయితే చేశారనుకోవచ్చు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న నాయకులంతా స్పష్టం చేస్తూ ఉన్నారు, పెంచిన ఇంటి పన్నును తగ్గించే వరకు తమ పోరాటం ఆగేది లేదని చెప్పి ఇక్కడున్న స్థానికులతో పాటు వాళ్ళకి అండగా వచ్చిన నాయకులు స్పష్టం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చేరు నియోజకవర్గం బొల్లారం మున్సిపాలిటీ.